Hi friends, myself D.K. Shore, Department of Physics, Government Degree College for Women, Siddipet. Today we are going to discuss a very important topic, that is Michelson-Morley experiment. So this topic belongs to the unit of special theory of relativity in BSc Physics, first year. Okay, now we will start the very important and interesting experiment, that is Michelson-Morley experiment. Okay, see here the Michelson-Morley experiment. So, one second. See here, note, sound waves need a medium through which to travel. In 1864, James Clerk Maxwell showed that light is an electromagnetic wave. Therefore, it was assumed that there is an ether which propagates light waves. This ether was assumed to be everywhere and unaffected by matter. This ether could be used to determine an absolute reference frame with the help of observing how light propagates through the ether. So, ikkada em cheptunnamante beginning of this experiment lo asalu ee experiment ku kaaranam entidi anedi chusinatlayite, general ga sound waves need a medium through which to travel. మనకు తెలుసు సౌండ్ వేవ్స్ అనేది ట్రావెల్ కావాలంటే మీడియం అనేది ఖచ్చితంగా అవసరం. సో దీన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ ఆధారంగా 1864లో జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ షోడ్ దట్ లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో దీన్ని బేస్ చేసుకొని లైట్ అనేది ఒక వేవ్ అనేది, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని మ్యాక్స్వెల్ నిరూపించడం జరిగింది. దేర్ ఫోర్ ఇట్ వాజ్ అజ్యూమ్డ్ దట్ there is an ether which propagate light waves. అంటే జనరల్లీ లైట్ వేవ్స్ అంటే ఇప్పుడు జనరల్గా సన్ టు ద ఎర్త్ అనేది మనకు లైట్ వేవ్స్ అనేది రావడం జరుగుతుంది, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో మనకు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏ విధంగా వస్తాయి, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావడానికి ఒక మీడియం కూడా అవసరం, మీడియం అనేది ఉంటుంది, ఆ మీడియంను బేస్ చేసుకుని ప్రొపగేట్ అవుతుందని చెప్పేసి ఆ మీడియంనే ఈథర్ అనేటువంటి ఈ మీడియం ఉంటుందని, దట్ విచ్ ప్రొపగేట్ లైట్ వేవ్స్, అందులోపల అందు నుంచే మనకు లైట్ వేవ్స్ ప్రొపగేట్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దిస్ ఈథర్ వాజ్ అజ్యూమ్డ్ టు బి ఎవ్రీవేర్ అండ్ అన్ఎఫెక్టెడ్ బై మ్యాటర్. సో ఇది మన యూనివర్స్లో ఎవ్రీవేర్ ఉంటుందని, దీనివల్ల వేరే మ్యాటర్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదని చెప్పేసి ఫస్ట్ అనుకోవడం జరిగింది. దిస్ ఈథర్ కుడ్ బి యూజ్డ్ టు డిటర్మైన్ అన్ అబ్సల్యూట్ రిఫరెన్స్ ఫ్రేమ్. సో దీన్ని బేస్ చేసుకుని, అంటే ఈ ఈథర్ ఉపయోగించి మనం ఏమనుకోవచ్చు అంటే డిటర్మైన్ ద అబ్సల్యూట్ రిఫరెన్స్ ఫ్రేమ్ను అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అబ్జర్వింగ్ లో లైట్ ప్రొపగేట్స్ త్రూ ద ఈథర్. ఓకే, ఐ నెక్స్ట్ సీ నోట్ అగైన్ వన్. ద మైకెల్సన్-మోర్లే ఎక్స్పెరిమెంట్ వాజ్ పర్ఫార్మ్డ్ టు డిటెక్ట్ ద ఎర్త్ మోషన్ త్రూ ద ఈథర్ యాజ్ ఫాలోస్. ఈ మైకెల్సన్-మోర్లే ఎక్స్పెరిమెంట్ ఎందుకోసం చేశారంటే టు డిటెక్ట్ ద ఎర్త్ మోషన్, అంటే మనకు తెలుసు సూర్యుడు చుట్టూ భూమి అనేది రొటేట్ అవుతుంది కదా. సో ఈ ఎర్త్ మోషన్ త్రూ ద ఈథర్, అంటే ఇది ఈ సూర్యుని చుట్టూ ఈ ఈథర్ అనేటువంటి యానకంలో ప్రొపగేట్ రొటేట్ అవుతుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము చూపించడం జరుగుతుంది, కనుక్కోవడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా దీని గురించి చూసినట్లయితే విత్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వేవ్ థియరీ ఆఫ్ లైట్ ఇట్ వాస్ థాట్ దట్ స్పేస్ is filled with a substance called as ether. Okay, the ether was supposed to be invisible, massless, perfectly transparent, perfectly non-resistive, having high elasticity and low density. Mari ether anedi ela anukunnam ante invisible, kanapadakunda, massless, etvanti dravyarashi lekunda, perfectly transparent,
perfectly non-resistive, having high elasticity and low density ఉన్నటువంటి ఒక మీడియంగా ఈథర్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లోరెంజ్ మెయింటైన్డ్ ద స్టేషనరీ ఈథర్ కాన్సెప్ట్. ఇట్ వాజ్ ఫర్దర్ సపోజ్డ్ దట్ ద ఎర్త్ మూవ్ త్రో ఇట్ వితౌట్ ప్రొడ్యూసింగ్ ఎనీ డిస్టర్బెన్స్. So if the ether hypothesis is correct, then it is possible to determine the absolute velocity of the earth with respect to the other frame. Okvela ether anetvanti concept nijame aithe, so ee ether nu base chesukoni manamu em cheyachu ante manaku ee earth yokka motion, that is velocity ni mana find out cheyachu. Okay, so if the ether hypothesis is correct, then it is possible to determine the absolute velocity of the earth. Okay, well, mana earth yokka velocity ni with respect to ether frame adaranga kanukochani cheppadam jarigindi. Michelson and Morley carried out an experiment using Michelson interferometer for this purpose. So deenni manamu ee experiment nu Michelson Morley iddaru cheyadam jarigindi. దేని ఉపయోగించి అంటే మైకల్స్ అండ్ మోర్లే ఇద్దరు కూడా ఇంటర్ఫెరోమీటర్ అనేటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించి, అంటే వ్యతికరణ మాపకం అనేటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించి దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నోట్లో ద మైకల్స్ అండ్ మోర్లే ఎక్స్పెరిమెంట్ వాస్ పర్ఫార్మ్డ్ టు డిటెక్ట్ ద ఎర్త్ మోషన్ త్రూ ద ఈథర్ యాజ్ ఫాలోస్. ఓకే, ఇక్కడ మన డయాగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ ఇక్కడ చూడండి, ద వ్యూవర్ విల్ సీ ద టూ బీమ్స్ ఆఫ్ లైట్. ఓకే, అది కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఆర్మ్స్ డిస్ప్లే సమ్ ఇంటర్ఫరెన్స్. ఓకే, ద వ్యూవర్ విల్ సీ ద టూ బీమ్స్. ఓకే, నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఒకసారి డయాగ్రామ్ జాగ్రత్త చూడండి, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్లో నేను జాగ్రత్తగా చెప్తాను. ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. లైట్ ఫ్రమ్ ఏ మోనోక్రోమాటిక్ ఎక్స్టెండెడ్ సోర్స్, ఇక్కడ లైట్ సోర్స్ ఉంది కదా, అదే మనకు లైట్ సోర్స్, బీయింగ్ రెండర్డ్ ప్యారలల్ బై ఏ కాలిమేటింగ్ లెన్స్ ఎల్. సో జనరల్గా లెన్స్ లేదు, బట్ మనకు లైట్ సోర్స్ నుంచి వచ్చినటువంటి లైట్ రెస్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటాయి. మనకు లైట్ సోర్స్ తర్వాత మనం ఒక బీ మన ఒక లెన్స్ లాంటి ఉపయోగిస్తాము. ఆ లెన్స్ ఏం చేస్తుందంటే ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రెస్ను ప్యారలల్ లైట్ రెస్గా మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ ద ప్యారలల్ లైట్ రెస్ ఫాల్స్ ఆన్ ద సెమీ సిల్వర్ గ్లాస్ ప్లేట్. అక్కడ మనకు డయాగ్రామ్లో చూసినట్లయితే మనకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ఇది లైట్ సోర్సు, అండ్ నెక్స్ట్ ఇది బీమ్ స్ప్లిట్టర్గా తీసుకుంటున్నాం. ఇక బీమ్ స్ప్లిట్టర్ ఏం చేస్తుందో చూద్దాం. సో ఎప్పుడైతే ఈ బీమ్ స్ప్లిట్టర్పై ఇన్సిడెంట్ అయిన తర్వాత, సో దట్ వాస్ ఇన్ దట్ బీమ్ స్ప్లిట్టర్ ఇన్క్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 45 degrees. చూసినట్లయితే అది 45 degrees మనకు అరేంజ్ చేసి ఉండడం జరుగుతుంది. 45 degrees ఉంటుంది. ఓకే, సో 45 degrees టు ద బీమ్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. సో అక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఆర్మ్ 1 ఆర్మ్ 2 ఉన్నది చూడండి. సో అంటే సో దట్ ఈస్ టూ పార్ట్స్గా డివైడ్ అయింది. ద లైట్ రే డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, వన్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద సెమీ సిల్వర్డ్ సర్ఫేస్. సెమీ సిల్వర్డ్ సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ బీమ్ స్ప్లిట్టర్. సో ద బీమ్ స్ప్లిట్టర్ ఇస్ మేడ్ విత్ ఏ సెమీ సిల్వర్డ్ కోటింగ్. ఓకే, హియర్ ఫ్రమ్ ద బీమ్ స్ప్లిట్టర్ సర్ఫేస్ గివింగ్ రైజ్ టు రే 1 విచ్ ట్రావెల్స్ టువార్డ్స్ మిర్రర్. సి మిర్రర్, సో కన్సిడర్ సపోజ్ దిస్ ఈజ్ M1 అండ్ దిస్ ఈజ్ M2. కన్సిడర్ టూ మిర్రర్స్. ఓకే, M1 M2 mirrors. సో M1 M2 mirrors తీసుకుంటున్నాం మనం. ట్రావెల్స్ టువార్డ్స్ మిర్రర్ M1 అండ్ ద అదర్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ గివింగ్ రైజ్ టు రే 2 విచ్ ట్రావెల్స్ టువార్డ్స్ మిర్రర్ M2. ద టూ రేస్ ఫాల్ నార్మల్లీ ఆన్ మిర్రర్స్ M1 అండ్ M2 రెస్పెక్టివ్లీ అండ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ దేర్ ఒరిజినల్ పాత్స్. ద రిఫ్లెక్టెడ్ రేస్ అగైన్ మీట్ ఎట్ ద సెమీ సిల్వర్డ్ సర్ఫేస్, దట్ ఈస్ ఎట్ బీమ్ స్ప్లిట్టర్ సర్ఫేస్ ఆఫ్ అండ్ ఎంటర్ ద టెలిస్కోప్. సో ఇక్కడ మనకు వ్యూవర్నే మనము ఇక్కడ వ్యూవర్ బదులు మనము ఇక్కడ వ్యూవర్ ఉండొచ్చు, లేదా టెలిస్కోప్ లాంటివి కూడా ఉపయోగించవచ్చు. వేర్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఈజ్ ఆప్టెయిన్డ్ ద ఆప్టికల్ డిస్టెన్సెస్ ఆఫ్ ది మిర్రర్స్ M1 అండ్ M2 ఫ్రమ్ బీమ్ స్ప్లిట్టర్ ఈక్వల్ విత్ మేడ్ ఈక్వల్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంపెన్సేటింగ్ ప్లేట్, దట్ ఈస్ నాట్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇఫ్ ద ఆపరేటర్స్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇన్ ఈథర్ ద టూ రిఫ్లెక్టర్ రేస్ వుడ్ టేక్ ఈక్వల్. సో అగైన్ సో మళ్ళీసారి దీని గురించి చూసినట్లయితే మనకు ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే డయాగ్రామ్లో
మళ్ళీ నేను ఇన్ ద డయాగ్రామ్ ఫస్ట్ మనకు ఇది లైట్ సోర్స్గా ఉంటుంది. లైట్ సోర్స్ అనేది మనం మోనోక్రోమాటిక్స్ లైట్ సోర్స్ తీసుకుంటాం, అంటే ఏకవర్ణ కాంతి పుణ్యాన్ని ఏర్పరిచినటువంటి ఒక సోర్సు. సో అక్కడ చేసినటువంటి లైట్ రేస్ ఏమవుతుందంటే మనకు ఒక ఇక్కడ మధ్యలో ఒక లెన్స్ ఉంటుంది, మనం చూపించలేము. ఆ లెన్స్ ఏం చేస్తుంది అంటే దానిపైన ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ను ప్యారలల్ లైట్ రేస్గా మార్చుతుంది. దీస్ ప్యారలల్ లైట్ రేస్ ఆర్ బీమ్స్ అగైన్ ట్రావెల్ సమ్ డిస్టెన్స్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ అంది బీమ్ స్ప్లిట్టర్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. మనం ఏం చేస్తుంది అంటే బీమ్ స్ప్లిట్టర్ ఇచ్చిన బీమ్ను మళ్ళీ స్ప్లిట్ చేస్తుంది టూ లైట్ రేస్గా, టూ వేవ్స్గా స్ప్లిట్ చేస్తుంది. ఓకే, టూ వేవ్స్గా స్ప్లిట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసినట్లయితే మనకు ఇది అప్పర్ డైరెక్షన్లో ఈ విధంగా వెళ్తుంది అండ్ ఈ విధంగా స్ట్రేట్గా వెళ్తుంది, టూ రేస్గా స్ప్లిట్ అయింది. అక్కడ వెళ్ళిన తర్వాత మనకు టూ మిరర్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు దీని మిర్రర్ ఏమని అనుకున్నాం, దీని మిర్రర్ ఎం టూ అనుకున్నాం, ఎలా అని అనుకోవచ్చు. సో ఈ మిర్రర్స్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మళ్ళీ మనకు ఆ మిర్రర్ మీన్స్ మళ్ళీ అది టోటల్ రిఫ్లెక్టింగ్ చేస్తుంది. సో మళ్ళీ దీనిపై మనకు ఆరో మార్క్స్ చూసినట్లయితే ఫస్ట్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆరో మార్క్స్ నేను ఇక్కడ చూడండి, మనకు అప్వర్ డైరెక్షన్ ఉన్నాయి, తర్వాత డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇందులో కూడా. అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ వచ్చిన దిశలోనే వెనక్కి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బీఫ్ స్ట్రీట్ ద్వారా మళ్ళీ కింది డైరెక్షన్లో వెళ్ళిన ద్వారా ఇక్కడ మనకు వ్యూవర్ ఉంటాడు. వ్యూవర్ ఆర్ దీన్ని మనము టెలిస్కోప్ కూడా ఉపయోగించవచ్చు. టెలిస్కోప్ అంటే వ్యూవర్ దగ్గర ఉండే టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ ద్వారా ఏం చేస్తుంది అంటే మనం అబ్జర్వేషన్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో అది మనకు. అండ్ ఇంకా ఎక్స్పెరిమెంట్ అరేంజ్మెంట్ చూసినట్లయితే ఇఫ్ ద ఆపరేటర్స్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇన్ ఈథర్ ద టూ రిఫ్లెక్టర్ రేస్ వుడ్ టేక్ ఈక్వల్ టైమ్ టు రిటర్న్ ద గ్లాస్ ప్లేట్ జీ, దట్ మీన్స్ బీమ్ స్ప్లిట్టర్. బట్ యాక్చువల్లీ ద హోల్ ఆపరేటర్స్ ఈజ్ మూవింగ్ ఎలాంగ్ విత్ ద ఎర్త్. లెట్ అస్ సపోజ్ దట్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇనీషియల్ బీమ్. డ్యూ టు ద మోషన్ ఆఫ్ ది ఎర్త్ ద ఆప్టికల్ పాత్స్ ట్రాన్స్ఫర్డ్ బై బోత్ ద రేస్ ఆర్ నాట్ ద సేమ్. ద రిఫ్లెక్షన్స్ ఎట్ మిర్రర్ ఎం వన్ అండ్ ఎం టూ డూ నాట్ టేక్ ప్లేస్ సో దస్ ద టైమ్ టేకెన్ బై ద టూ రేస్ టు ట్రావెల్ టు ద మిర్రర్స్ అండ్ బ్యాక్ టు సెమీ బీమ్ స్ప్లిట్టర్ విల్ బి డిఫరెంట్ ఇన్ ది కేస్. సి ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ చూడండి, ద వ్యూవర్ విల్ సీ ద టూ బీమ్స్ ఆఫ్ లైట్ విచ్ హ్యావ్ ట్రావెల్ ఎలాంగ్ డిఫరెంట్ ఆర్మ్స్ డిస్ప్లే సమ్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ రొటేటెడ్ దెన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఈథర్ విండ్ షుడ్ చేంజ్ ద టైమ్ ద బీమ్స్ ఆఫ్ లైట్ టేక్ టు ట్రావెల్ ఎలాంగ్ ద ఆర్మ్స్ అండ్ దేర్ ఫోర్ షుడ్ చేంజ్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. ద ఎక్స్పెరిమెంట్ వాజ్ పర్ఫార్మ్డ్ at different times of the day and of the year also. No change in the interference pattern was observed. Okay, so here see the example, that is exercises 2.2. see here, suppose L1 is the length of the arm 1 and L2 is the length of the arm 2. The speed of a photon, that is light ray, on the trip over to the mirror is c minus v. So takes a time. Time means that is distance by we can write time is equal to length by distance, that is L1 by C minus V. On the return trip the photon has speed C plus V and so takes a time is equal to L1 by C plus V. Therefore the round trip time is total time vachesi mana em raskochu ante L1 by C minus V plus L1 by C plus V. ఓకే, సి దీన్ని నేను సింప్లిఫై చేసినట్లయితే చూడండి ఇక్కడ సి ఇన్ దిస్ సి L1 బై సి మైనస్ వి ప్లస్ L1 బై సి ప్లస్ వి. ఓకే, ఇందులో L1 కామ తీసినట్లయితే మనకు సి ప్లస్ వి ప్లస్ L1 ఇంటూ అగైన్ సి మైనస్ వి బై సి మైనస్ వి ఇంటు సి ప్లస్ బి అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, దట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసేయడం జరిగింది. అండ్ దీన్ని లోపల మల్టిప్లై చేసి అంటే దట్ ఈస్ L1 ఇంటూ నేను రాస్తున్నాడు L1 C ప్లస్ L1 V ప్లస్ L1 C మైనస్ L1 V. ఇక్కడ మైనస్ L1 V క్యాన్సిల్ అయితే మనం మిగిలింది ఏంది 2 L1 C. సో అది ఇక్కడ రావడం జరిగింది. సో కింద సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ అలాగే ఉంటుంది.
ఓకే. అండ్ దీన్ని ఇంకా చూసినట్లయితే పైన టూ ఎల్ వన్ బై సి అంటే కింద మనకు వన్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ లెక్కకి వెళ్ళి ఏం చేసినంటే మనము దాన్ని ఎలా రాసినట్టు టూ ఎల్ వన్ సి బై కామా తీసినట్లయితే ఏం రాసుకోవచ్చు వన్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ రాసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళినట్లయితే మనకు సో ఈ విధంగా రాయడం జరిగింది. ఓకే సో అది సింపుల్గా ఉంది ఈక్వేషన్ పాటు, దట్ ఈస్ టూ ఎలెవెన్ బై సి వన్ మైనస్ వీ స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ పవర్ మైనస్ వన్ అనేది సింప్లికేషన్లో రాయడం జరిగింది. ద ఫోటాన్ ట్రావెలింగ్ ఎలాంగ్ ఆర్మ్ టూ మస్ట్ ఫాలో ఏ పాత్ రిలేటివ్ టు స్టేషనరీ అబ్జర్వర్. ఓకే సో ఇది మనకు విటీ టూ బై ఎల్ టూ ఎలా రాయడం జరిగింది. వీ నీడ్ ద టైమ్ ద ఫోటాన్ ట్రావెల్స్ టీ టూ అండ్ ద యాంగిల్ ఎట్ విచ్ ద ఫోటాన్ లీవ్స్ ద మిర్రర్ టు బి సచ్ దట్ సో ఎల్ టూ స్క్వేర్ ప్లస్ వి టూ వి టీ టూ బై టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే సి టీ టూ బై టూ హోల్ స్క్వేర్ అండ్ ద ఫోటాన్ మస్ట్ ట్రావెల్ విత్ ఏ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అప్ స్ట్రీమ్ టు కాంపెన్సేటివ్ ఫర్ ద విండ్. దెన్ మనం ఎల్ టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ సి టీ టూ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ వి టీ టూ బై టూ హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు బోత్ సైడ్స్ టీ టూ స్క్వేర్ బయట తీసుకొచ్చినట్లయితే ఈ విధంగా వస్తున్నాను. అండ్ సో మళ్ళీ టూ దానిలోకి వెళ్ళి మళ్ళీ మన టూ కామన్ తీసి మళ్ళీ మనకు కావాల్సింది టీ టూ. సో ఇందులోకి వెళ్ళి ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ చూడండి ఒకసారి ఎలా వచ్చిందంటే మనకు కావాల్సింది టీ టూ కాబట్టి మనకు టీ టూ స్క్వేర్ ఈజ్ అవుతుంది. మళ్ళీ టీ టూ ఈజ్ ఈక్వల్ టు హోల్ పవర్ ఆఫ్ వన్ బై టూ అవుతుంది. అందుకోసం మనకు అక్కడ ఫోర్ ఎల్ టూ స్క్వేర్ అనేది టూ ఎల్ టూగా మారింది అండ్ కింద అండర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ స్క్వేర్ అండ్ దాన్ని మళ్ళీ ఇందులోకి వెళ్ళి సి కామన్ తీసినట్లయితే ఓకే. సో అండ్ నెక్స్ట్ దీన్ని ఇటువంటి ఈ విధంగా సో టీ వన్ అనేది మళ్ళీ దీన్ని సేమ్ అక్కడ సిమిలర్లీగా టూ ఎల్ టూ బై సి వచ్చింది ఇక్కడ టూ ఎల్ వన్ బై సి వచ్చింది. ఓకే అండ్ ఆల్సో వన్ ప్లస్ ఎక్స్ పర్ హోల్ పవర్ ఎమ్ వన్ దాన్ని ఏ విధంగా రాసుకొచ్చింది మనకు వన్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఆ విధంగా రాసుకోవచ్చు. దాన్ని మనం ఏం చేస్తున్నట్టు ఇది సింపుల్గా ఒకటి దీనిలో హయ్యర్ టర్మ్స్ ఇదిని మనము మ్యాథమెటికల్ దట్ ఈస్ బైనామిల్ థీరం ప్రకారం ఎక్స్పెండ్ చేసినట్లు అయితే ఓన్లీ హయ్యర్ టర్మ్స్ నుంచి సో లోయర్ టర్మ్స్ నుంచి హయ్యర్ టర్మ్స్ రిమూవ్ చేసినట్లు అయితే మనకు విల్ గెట్ దిస్ ఈక్వేషన్. ఓకే అండ్ మనకు టీ వన్ మైనస్ టీ టూ చేసినట్లయితే అగైన్ దీన్ని ఈ విధంగా సింపుల్ వేస్తున్నాం. నౌ సపోజ్ ద ఆపరేటర్స్ ఈజ్ రొటేటెడ్ 90 degrees సో దట్ ఆర్మ్ వన్ ఈజ్ నౌ ట్రాన్స్ఫర్ టు ద ఈథర్ వైన్ లెట్ టీ వన్ డాష్ అండ్ టీ టూ డాష్ డినోట్ ద న్యూ రౌండ్ ట్రిప్ లైట్ ట్రావెల్ టైమ్స్ దెన్ యాజ్ అబోవ్ రిప్లేసింగ్ ఎల్ వన్ అండ్ ఎల్ టూ ఇన్ టీ వన్ టు డిటర్మిన్ టీ టూ డాష్ అండ్ రిప్లేసింగ్ ఎల్ టూ విత్ ఎల్ వన్ ఇన్ టీ టూ టు డిటర్మిన్ టీ వన్ డాష్. సో టీ వన్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనం చూసినట్లయితే ఈ విధంగా రాసుకోవచ్చు అండ్ టీ టూ డాష్ అనేది దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ఇది. సో దీన్ని మనము డెల్టా టీ డాష్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే సి టీ వన్ డాష్ మైనస్ టీ టూ డాష్ మనకు ఆల్రెడీ టీ వన్ డాష్ టీ టూ డాష్ తెలుసు కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేసాము అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు దిస్ ఇస్ ద టైమ్ చేంజ్ ప్రొడ్యూసర్ బై రొటేటింగ్ ద ఆపరేటర్స్ అని చెప్పేసి వాల్యూ రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నోట్ ఇన్ 1892 ఫిట్జ్‌రాల్డ్ ప్రపోజ్డ్ దాట్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ త్రూ ద ఈథర్ విండ్ విత్ వెలాసిటీ వి ఎక్స్పీరియన్సెస్ ఏ కాంట్రాక్షన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఈథర్ విండ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వీ స్క్వేర్ బై సీ స్క్వేర్ దట్ ఈస్ ద డయాగ్రామ్ ఎబోవ్ ఎల్ వన్ ఈజ్ కాంట్రాక్టెడ్ టు ఎల్ వన్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వీ స్క్వేర్ బై సీ స్క్వేర్ అండ్ దెన్ వీ గెట్ టీ వన్ ఈజ్ ఈక్వల్ టీ టూ వెన్ ఎల్ వన్ ఈజ్ ఈక్వల్ ఎల్ టూ పొటెన్షియల్లీ ఎక్స్ప్లెయినింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది మైకల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్ దిస్ ఈజ్ కాల్డ్ ద లారెంజ్ ఫిట్జ్‌రాల్డ్ కాంట్రాక్షన్ ఈవెన్ అండర్ దిస్ అజంప్షన్ ఇట్ టర్న్స్ అవుట్ సో సీ ద ఫాలోయింగ్ బిల్ ఎగ్జాంపుల్ దట్ ద మైకల్సన్ మోర్లీ ఆపరేటర్స్ విత్ అన్ఈక్వల్ ఆర్మ్స్ విల్ ఎగ్జిబిట్ ఏ ప్యాటర్న్ షిఫ్ట్ ఓవర్ ఏ 6 month పీరియడ్ యాజ్ ద ఎర్త్ చేంజెస్ డైరెక్షన్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ అండ్ ఈ 1932 కెనడీ అండ్ థోరన్డైక్ పర్ఫార్మ్డ్ సచ్ అస్ ఎక్స్పెరిమెంట్ అండ్ డిటెక్టెడ్ నో సచ్ షిఫ్ట్. సో ఇది ఎగ్జాంపుల్ కూడా చూపించడం జరిగింది. సపోజ్ ఇన్ ద మైకల్సన్ మోర్లీ ఆపరేటర్స్ దట్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వన్ మైనస్ ఎల్ టూ అండ్ దట్ దెర్ ఈజ్ ఏ కాంట్రాక్షన్ బై ఏ ఫ్యాక్టర్ అండ్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వీ స్క్వేర్ బై సీ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఈథర్ వైండ్ దెన్
show that delta T is equal to 2 by C delta L 1 plus ఇది మనకు చూపించమంటున్నాడు. సో మనకు టీ వన్ తెలవాలి, మనకు టీ టూ తెలుసు. సో ఇప్పుడు మనకు డెల్టా టీ అని టీ వన్ మైనస్ టీ టూను సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో దీన్ని ఈ విధంగా సింప్లిఫై చేస్తున్నాము. ఓకే, అండ్ దెన్ ఫైనల్లీ వీ విల్ గెట్ దిస్ ఆన్సర్. సో జనరల్గా ఇక్కడ కూడా మనం బైనామియల్ థియరమ్ని ఉపయోగిస్తాం, అండ్ హయ్యర్ టర్మ్స్ డిలీట్ చేస్తాం, ఓన్లీ స్మాల్ టర్మ్స్ మాత్రమే అలా ఉపయోగించడం జరుగుతుంది. నోట్, సిన్స్ ద ఈక్వేషన్ ఇన్ ద అబోవ్ ఎక్సైజ్ ఎక్స్ప్రెస్ డెల్టా టీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వి ఓన్లీ, C, L1 and L2 being constant, although they may be contracted, but this is taken care of in the computations. We would see delta T vary with a period of 6 months. So, next. Another suggestion to explain the negative result of the Michelson-Morley experiment was the idea that the Earth drags the ether along with it as it orbits the Sun, galactic center, etc. This idea is rejected because of stellar aberration discovered by James Bradley in 1725. Next, see the another example. Light rays from a star directly overhead enter a telescope. Suppose the ether in its orbit around the Sun is moving at a right angle to the incoming rays in the direction indicated in the figure below. In the time it takes a ray to travel down the barrel to the eyepiece, the telescope will have moved slightly to the right. Therefore, in order to prevent the light rays from falling on the side of the barrel rather than on the eyepiece lens, we must tilt the telescope slightly from the vertical. If we are to see the star, consequently, the apparent position of the star is displaced forward somewhat from the actual position. Show that the angle of displacement theta in radius is given. Theta is equal to tan inverse V by C, or if the angle will be small, and that is nearly equal to V by C. Where V is the Earth's orbital velocity, verify that theta is equal to nearly 20.6 minutes. Roughly, the angle subtended by an object 0.1 mm in diameter held at arm's length. This is also about 1% of the angular size, the moon in the night sky. See here in the diagram. So this is the actual direction to the, this is the actual direction to the star, and this is the apparent direction to the star, and this is the angle. So that is theta will be given here. Okay, solution C, clearly, theta is equal to see here tan inverse of V delta T by C delta T, that is tan inverse V by C, the tan inverse of X is equal to, and this is the equation part. So here note, see here this notes, as the Earth revolves around the Sun, its nearly circular annual orbit, the apparent position of the star will trace a circle with an angular radius 20.6. This is the observed if the Earth dragged a layer of ether. So finally, conclusion C, the speed of light is constant and the same in all directions and in all inertial frames. Okay, and here so finally I will explain about this Michelson-Morley experiment. So Michelson and Morley performed the experiment in two steps. Firstly, by setting shown in figure, that is, and secondly, by turning the apparatus through 90 degrees. When the apparatus was turned through 90 degrees, the positions of two mirrors are changed. Now, the path reference is in opposite direction. That is, path reference is minus LV by lambda square wavelength. The resultant path reference now becomes 2 LV square by lambda C square. Here ఓకే, సో హియర్ మనకు ద మెయిన్ ఫార్ములా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఐ విల్ రైట్ హియర్, సో ద మెయిన్ ఫార్ములా, సో ద ఫ్రింజ్ షిఫ్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2LV² / λC² అనేది మెయిన్ ఫార్ములా తీసుకుంటాం.
And here you have to know what is there is a shift of less than a half. So దీన్ని మనము సబ్స్టిట్యూషన్ అయితే ఇక్కడ ఎల్ అనేది ల్యాండా అనేది వి అనేది కాన్స్టెంట్ వాల్యూస్ దీన్ని సబ్స్టిట్యూట్ అయితే మనకు 0.4 ఫ్రింజెస్ అని రావడం జరిగింది దస్ ఏ షిఫ్ట్ ఆఫ్ లెస్ దాన్ ఆఫ్ ఏ ఫ్రింజ్ వాస్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మైకల్సన్ అండ్ మోర్లే కుడ్ అబ్జర్వ్ ఏ షిఫ్ట్ ఆఫ్ అబౌట్ 0.01 ఆఫ్ ఫ్రింజ్ ఆఫ్ కోర్స్ ది షిఫ్ట్ ఈస్ వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ద ఎర్రర్ ఆఫ్ అబ్జర్వేషన్ దే రిపీటెడ్ ద ఎక్స్పెరిమెంట్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది ఎర్త్ surface and at different seasons of the year but they could not detect any measurable shift so it was a null or negative result so దీని మనం null or negative result గా తీసుకోవడం జరుగుతుంది the negative result suggests that it is impossible to measure the speed of the earth relative to ether or the concept of a fixed frame of reference like ether filling all space cannot be checked by experiment in this way the null result of experiment lead to the total rejection of ether hypothesis this suggested that the speed of light in vacuum is the same in all inertial frames which are in inner uniform relative motion so this is the okay this is about michelson michelson morley interferometer so once again ఇక్కడ మళ్ళీసారి చెక్ చేసినట్లయితే జనరల్గా సో జనరల్గా మైకల్సన్ మోర్లే ఏం చేశారంటే మనకు ఈ కాన్సెప్ట్ మళ్ళీసారి నుంచి చూసినట్లయితే ఎక్స్పెరిమెంట్ యొక్క అవసరం అనేది దేనికోసం వచ్చిందంటే మనకు జనరల్గా సౌండ్ వేవ్స్ అనేది ట్రావెల్ చేయడానికి కోసం ఏ విధంగా అయితే ఒక మీడియం అవసరమో అదేవిధంగా లైట్ వేవ్స్ కూడా అంటే లైట్ వేవ్స్ ఈజ్ నథింగ్ లైట్ ఫ్రమ్ ద సన్ టు ఎర్త్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది కూడా ట్రావెల్ చేయడం కోసం ఒక మీడియం అనేది ఉండొచ్చు ఉంటుంది ఒకవేళ మీడియం అనేది ఉంటే సో ఆ మీడియం మనం ఇక్కడ ఈథర్ అనుకోవడం జరుగుతుంది సో ఆ ఈథర్ అనేటువంటి మీడియం అనేది ఉంటే సో దాన్ని బేస్ చేసుకొని మనము ఈ వెలాసిటీ ఆఫ్ ది మన ఎర్త్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయవచ్చు యూజింగ్ ఆఫ్ దట్ ఆ మీడియంను ఉపయోగించి కనుక్కోవచ్చు అని చెప్పేసి ఊహించడం జరిగింది సో దాన్ని ప్రూవ్ చేయడం కోసం మైకల్సన్ అండ్ మోర్లే దే డిడ్ ఏ ఎక్స్పెరిమెంట్ బై యూజింగ్ ఎక్స్పెరిమెంట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటర్ఫెరోమీటర్ సో ఆ వ్యతికరణ మాపకాన్ని ఉపయోగించి సో వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్ళు తెలిసింది ఏంటంటే మనకు ఈ జనరల్గా దాన్ని మనం నెగిటివ్ రిజల్ట్ కూడా చెప్పడం జరుగుతుంది సో నెగిటివ్ రిజల్ట్ ద్వారా చెప్పడం ఏంటిది అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేజర్ ద స్పీడ్ ఆఫ్ ది ఎర్త్ రిలేటివ్ టు ద ఈథర్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ ఫ్రేమ్ రిఫరెన్స్ అంటే దట్ ఈస్ కెనాట్ బి చెక్డ్ బై ఎక్స్పెరిమెంట్ సో ఇన్ దిస్ వే ద నల్ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లీడ్ టు ది టోటల్ రిజెక్షన్ ఆఫ్ ఈథర్ హైపోథిసిస్ ఇది సజెస్టెడ్ బై దట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ the speed of light in vacuum is the same in all frames of reference which are in uniform relative motion okay deen batti telisina vishayam enti ante so ee vidhanga manmo michelson morley interferometer nunchi explain cheyadam jarigindi and manaki indulo inka basic ga endante generally frame of reference inertial frames and నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ అని చెప్పేసి మనకు ఉండడం జరుగుతుంది జనరల్గా ఈ వాట్ ఈజ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్గా చూసినట్లయితే ద మోషన్ ఆఫ్ ది బాడీ హ్యాస్ నో మీనింగ్ అన్లెస్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ విత్ రెస్పెక్ట్ టు సమ్ వెల్ డిఫైన్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ద కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుంటాం ద వెలాసిటీ ఈజ్ లో మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ద పొజిషన్ ఆఫ్ యర్ ట్రైన్ కెన్ బి ఫౌండ్ విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ అన్ విచ్ వీ స్టాండ్ the platform is said to be constituent a frame of reference so akkada manaku adi oka frame of reference isukuntam ante man prathi kuda oka frame oka frame of reference base iskoni isukunna jarutundi okay and indulo frame of reference vachesi manu two types untundani cheptunnam inertial frame and non inertial frame inertial frame ga iskunnatlante endante a frame of reference is said to be inertial when bodies in the frame obey Newton's law of inertia and other law of Newtonian mechanics. In this frame, a body not acted upon by external force is at rest
or moves with a constant velocity. So then it is called as inertial frame. And coming to the non-inertial frame, achinarithe, a frame of reference is said to be non-inertial frame when a body not acted upon by any external force is accelerated. In this frame, the Newton laws are not valid. Okay, so these all things about Michelson Morley interferometer. Okay, so I think you hope enjoyed. Thank you, one and all. Myself, D. Kishore, Department of Physics, Government Degree College for Women, Siddipet. Thank you.